Hi friends, welcome to Property Promotion TV. Today we are giving lease information of 8-acre palm oil garden. This property located near the village of Subbavaram, Nathavaram Mandalam, Visakhapatnam district, Andhra Pradesh state in India. There is no road facility for this land. This land has crop water facility. So who want to take lease this land, you can let us know your opinion in the formation of mail. Our mail ID is propertypromotion99@gmail.com. Price of 1 acre lease is 10,000 rupees only for a year. Friends, please like and share this video. Do not forget to subscribe to the channel. Friends, manam chusina ee land mottham 8 ekaramlu. Ee land Andhra Pradesh rashtram Visakhapatnam jilla Nathavaram mandalam Subbavaram gram daggara undi undi. Kshaminchali, Subbavaram gram daggara undi undi. ల్యాండ్ మెట్టు భూమిగా ఉండి ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు పామ్ ఆయిల్ మొక్కలు వేసి పెంచుతూ ఉన్నారు. ఈ ల్యాండ్కు రోడ్డు మార్గం అయితే లేదు, కానీ పంట నీటి సౌకర్యం సమృద్ధిగా ఉంది. బోర్వెల్ ఉండి బోర్వెల్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు నీటి అందిస్తూ ఉన్నారు. ఈ ప్రాపర్టీని గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక మార్వాడి ఫ్యామిలీ కొని ఉంది. అయితే వీరు వ్యవసాయం చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. అందువలన ఈ మనం చూసిన ఈ ల్యాండ్లో దాదాపు 1 ఎకరం వరకు మొక్కలు కూడా చనిపోయి ఉన్నాయి, వాటిని తీసేసి ఉన్నారు. అందువల్ల ఖాళీగా ఉంది ల్యాండ్ కూడాను. వీళ్ళకి వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ వీలు కానందువలన ఈ ల్యాండ్ను లీజ్కి ఇస్తున్నారు. ఈ ల్యాండ్ లీజ్ కూడాను చాలా తక్కువ ధరకు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడే మొదటి పంట మనం చూస్తున్న విధంగా క్రాప్ ఈల్డింగ్ వస్తూ ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను లీజ్కి వదిలిచి మనల్ని సంప్రదించడం జరిగింది ఈ ల్యాండ్ కలిగిన రైతులు. ఇక ఈ ల్యాండ్ యొక్క పూర్తి వివరాలకు వెళ్తే, ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్ అయి ఉంది. ఈ ల్యాండ్కు ఏ విధమైన అభ్యంతరం లేకుండా ఉంది. ఫ్రెండ్స్, లీజ్కి మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఈ లీజ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. ఈ ల్యాండ్కు పట్టదారు పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్ కూడా ఉన్నాయి. ఈ ల్యాండ్ ఏ విధమైన అభ్యంతరం లేని ల్యాండ్గా ఉంది. 100% క్లియర్ టైటిల్ కలిగిన ల్యాండ్గా ఉంది. ఇది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం జిరాయితీ ల్యాండ్గా ఉంది. ఇక ఈ ల్యాండ్ యొక్క రిజిస్ట్రేషన్ రికార్డ్స్ పరిశీలించినట్లయితే ఎస్ఆర్ ఆఫీస్ యొక్క 22A లిస్టులో లేనందున ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. ప్రొవిడెడ్ ప్రాపర్టీస్ కూడా లేనందువలన ఈ ప్రాపర్టీ క్లియర్గా ఉంది. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. ఈసీని కనుక పరిశీలించినట్లయితే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ వివరంగా చెప్పట్లేదు, లీజ్కి మాత్రమే కాబట్టి లీజ్ దారునికి ఈసీతో పెద్దగా పని ఉండదు. ఇక ఒరిజినల్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే, అన్ని ఒరిజినల్స్ రెవెన్యూ సంబంధించిన లేదా రిజిస్టర్ పరమైనవి ఇవన్నీ కూడా ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఒరిజినల్ విషయాల్లో పెద్దగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక చివరిగా ఈ ల్యాండ్ యొక్క ధర, ఈ ల్యాండ్ యొక్క ధరను ఇప్పుడు ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ అంటే బోర్, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ కలిపి, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ పంట ఈల్డింగ్ ఇది కూడా తీసుకోవచ్చు. అయితే ఒక ఎకరానికి 10,000 రూపాయలుగా ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని లీజ్కి తీసుకుందలిచిన వారు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మాకు మెయిల్ ద్వారా తెలపండి. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు, లీజ్కి సంబంధించిన సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. Thank you.